ముఖం అయితే కడిగేసుకున్నాం ఫ్రెండ్స్. ముఖం కడుక్కున్నారా మీరు? ఇద్దరు కడుక్కున్నారా? అయిపోయిందా నీ పని? ఎంతసేపు ఊపుతావు? 2-3 రోజులని దా ఫస్ట్ అయితే ఇదే దూరా. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఇడ్లీ అన్నమాట. టిఫిన్ అయిందా? ఈ రూమ్ కూడా అబ్బా ఈగలు బాగా వస్తాను. ఏందో ఏమో, ఎంత వర్షానికా దేనికి? వర్షానికేనా? టైం ఎంత అవుతుంది అనుకుంటానో, వాళ్ళు ఇంక అడగట్లేరు నిన్ను ఆకలి అవుతుందని. అసలు ఇడ్లీ అని తెలుసా వాళ్ళకి టిఫిన్? పిచ్చమ్మా ఇవాళ ఏం టిఫిన్? ఇడ్లీయా? మరి అడగట్లేవు మమ్మీని ఇంకా? మర్చిపోయినావా? ఏం రాస్తారు? హోంవర్కా లేకపోతే అట్లా టైంపాస్కి రాస్తారా? టైంపాస్కేనా? హోంవర్క్ కంప్లీట్ అయిందా మరి? మొన్ననే కంప్లీట్ చేశారా? వెరీ గుడ్. ఏమైంది? బస్తాలు పెట్టినాక ఇంకా జల్లు ఎందుకు వస్తుంది? ఇంత ఎత్తున్నాక ఇంకెందుకు వస్తుంది అబ్బా? ఎక్కువ పడట్లేదులే, ఇంతకుముందు పడ్డదానికంటే తక్కువేలే కొంచెం. అయిపోయిందా? గొడుగు పెట్టుకొని పోతుగా, ఎందుకు తడుచుడు? ఆ డోర్ అటేసిరా. ఎన్నిసార్లు చెప్పినా అంతే నువ్వు. కొంచెం అయితే ఎండ వెళ్తుంది, ఎండకుండా ఎండ దెబ్బ తగులుతుంది మళ్ళా. నడు, ఇంత చీకటి చీకటే ఉంది. అంత లేవులే ఇవ్వాలి కానీ పడు. మరి పడతాయి తర్వాత ఒకదాని కింద ఒకటి పెట్టకపోతే వేరు వేరు పెట్టొచ్చుగా. ఇక్కడ పట్టుకునేది లేదు, అంత ఖరాబ్ ఖరాబ్ అయింది ఇడ్లీది. ఏం చేసినావు మరి దాన్ని? ఇరిగింది. ఇరిగినప్పుడు నువ్వు చెప్తే మళ్ళీ నేను ఫేక్ ఏదో పెట్టి అంటుగా చెప్పావు, పడేస్తావు వాటినే. అవసరానికి ఉపయోగపడేటప్పుడే గుర్తుకొస్తుంది మళ్ళా. ఇది మారవాలి, పెద్దది తీసుకోవాలి. అదే మరి అదే, ఇంకో వాయి వేయకుండా డైరెక్ట్ ఎన్ని ప్లేట్లది ఉంటుంది? ఇంకా 12 ప్లేట్లు. 12? హోటల్ పెడదాం అనుకుంటాను నేను. 6 ప్లేట్లది ఉంటుంది. ఎందుకు తిత్తాను? ఒకేసారి తీసుకుంటా లేసేరా అది. పిచ్చమ్మా చిన్నగా అవుతుంది, డ్యామేజ్ ఖరాబ్ అవుతుంది. స్పూన్ అండి. ఇడ్లీలు రెడీ అయినాయి, తిందు రండి. స్పాంజ్ ఇడ్లీలు. స్పాంజ్ అవి తినేటి కాదు. అయితే ప్లేట్లు తెచ్చుకోపోయి ఇటు పోయి.
కలుపుకోండి వేణిల్ అవి రిచమ్మ వేణిల్లు తీసుకుంటాలే ఆగు మరి కాలు కంటుంది అనుకో చుర్రు అంటది నువ్వెందుకు ఆగు చెల్లబోయింది ఆగి చల్లారితే ఏమైతుంది అయిపోయినాక వచ్చేసుకోండి మళ్ళీ ఏ బాగానే ఉందిలే చలో అక్కడ పోయి కూర్చోండి కిందనే ఇల్లు కింద మమ్మీ ఇప్పుడే ఇటు కూర్చుంది రండి ముందు ఇక్కడ ఇటు కూర్చోండి టీవీ పెట్టాలా కూలర్ అడ్డు ఉందిలే కానీ తినేసేయండి ఫస్ట్ ఆట తినండి తర్వాత ఆట టీవీ చూద్దాం ఆట నువ్వైతే తినేది కూడా మర్చిపోతావు టీవీ చూస్తే కదా ఓ ఎత్తేస్తాను ఆడ ఓకేనా బాగుందా కారం లేదుగా చట్నీ నాకు కూడా బెటర్ అదిగా నాకు ఎవరికైంది అయ్యో ఇద్దరం కలిసి తిన్నావా ఇప్పుడు ఇద్దరు సరిపోయేటట్లే వాళ్ళ లేవు ఈ అయితే ఈ లోపు కానీ మళ్ళీ ఎత్తానవా అట్లా ఉంటుంది నీది కాదు మరి అది ఖరాబ్ అయిందని చెప్పినా కదా మొన్న ఒకసారి కూడా అట్నే అయింది ఇప్పుడు కింద కూడా డ్యామేజ్ అయినాయా కింద కూడా పోతే కొద్దిగా ఎట్లా చేస్తాను ఇక తీసుకోవాలా ఇడ్లీ అంటే ప్లేట్లు తీ కింద ఎట్టున్నాయి కంప్లీటా వేసుకుందా రండి కంప్లీటా ఓ చిన్నగా మమ్మీ దీన్ని ఎత్తేసింది కింద ఇప్పుడే అన్నీ చెదిరినాయి మళ్ళీ మరి మంచిగా కింద అంటే ఏం కాదా ఇది ఖరాబ్ అయింది జారుతుంది జారింది ఆయిల్ పట్టుకున్నదిగా ఇందాక అందుకే మరి ఆగు చేయి కడుక్కొని కరెంటు పోయింది అవతలకి వెళ్ళండి ఇప్పుడు కూర్చున్న కానీ పెట్టేసినా గ్యాస్ మీద కరెంటు పోయింది మొత్తం చీకటే ఉంది బయట వేస్తే సర్లే అవి వాళ్ళు తింటారు అది అయినాక మనం తిందాం ఇప్పుడు అది ఏం చేస్తా అక్కడ అడుగుతావా బోలుదాం ఇక